కింద మహాధర్ణ పెట్టినాం బోయినపల్లి కొదురుపాక చౌరస్తాల. ఆనాడు అందరూ మొత్తం అన్ని పార్టీల నాయకులు ఎల్ రమణ గారితో పెట్టుకుంటే చాడ వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా వచ్చినారు. ఆ రోజు ఏడాది కింద ముంపు గ్రామాల విషయం మాట్లాడిందంటే మళ్ళీ ఇప్పటి వరకు ముంపు గ్రామాల సమస్య మాట్లాడలే. ఆనాడన్నాడు ప్రగతి భవన్ ముట్టడిద్దాం, దొరుకుదాం, ప్రగతి భవన్ తందామన్నాడు. ఇండ్లు లేకపోతే కేంద్రం నుంచి ఇండ్లు తెచ్చిస్తానడు, లేకపోతే రాజీనామా చేస్తానడు. అన్నిటికంటే ఎక్కువ ఉపాధి హామీ అవకాశాలు, ఎందుకంటే 12 గ్రామాలు కుల వృత్తులకు దూరమై అక్కడ ఉండబడేటువంటి ఉపాధి అవకాశాలు కోల్పోయి ఇక్కడ వచ్చి మార్పు జరిగిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఉపాధి అవకాశాలు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తానడు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, లేదా ఇతరత్ర ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులకు లోన్లు ఇప్పించేది కావచ్చు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తానని బహిరంగ సభలో చెప్పినారు. ఏడాది నుంచి మళ్ళీ ఏ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే కూడా ముంపు గ్రామాల విషయం మాట్లాడలేదు. మొన్న వచ్చి మళ్ళా వేములవాడ ఎలక్షన్ వస్తుందని చెప్పి మళ్ళీ పోయి వేములవాడ ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంకి పోయి మేము రాజ్భవన్ పాదయాత్ర చేస్తూ ఉంటుండ్రు. రాజ్భవన్కు తలకాయ కిందికి పెట్టన చేయి, కాళ్ళు పైకన్నా పెట్టి చేసుకో, మాకే అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఏడాది కింద మాట్లాడినటువంటి మాటలు కేంద్రం కూడా అధికారంలో ఉంది, రాష్ట్రం ఇకపోతే తలుపులు వల కొడతా ఉన్నావు. ఇవాళ మాటలకే పరిమితం అయిపోయినావు కదా అని నిన్ను కూడా అడుగుతున్నాం. ఇవాళ మళ్ళీ ఏదో వేములవాడ ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ ఏదో పాదయాత్ర చేస్తానని భ్రమ పెట్టేది కాదు. ఇవాళ ఇవాళ మేము ఒక్కటే మాకు కావాలి ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం. మేము కూడా రాజకీయం చేస్తలేం, మా సమస్యల పరిష్కారానికి సంబంధించిన మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని అడుగుతా ఉన్నాం. అవి అమలు చేయకుండా కాలయాపన చేస్తే ఉద్యమం తప్పదనే మాట కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ జిల్లాకు 4 మంత్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లాకు లెక్క పెట్టుకుంటే. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మిడిమానేరు సమస్య ఎక్కడనే ఉండి, వేములవాడ దేవస్థానానికి ప్రతి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాన సమస్య ఎక్కడనే పెట్టి, నేదరూరు పవర్ ప్లాంట్ ఎక్కడనే పెట్టి, సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ చేయక ఎక్కడనే పెట్టి, చొప్పదని లెదర్ పార్క్ ఎక్కడనే వారేసి, ఆఖరికి మీరు ఇచ్చిన హామీ మెడికల్ కాలేజీ లేక, హార్టికల్చర్ యూనివర్సిటీ ఎక్కడికో పోతే, సైనిక్ స్కూల్ లేక మీరు జిల్లాకి చేసింది అని అడుగుతా ఉన్నాం. అధికారికంగా ఈ జిల్లాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత పెద్ద పవర్ సెంటర్ ఎప్పుడు లేదు. ఒక ముఖ్యమంత్రి కొడుకు మంత్రి, మిగతా 3 మంత్రులు, కానీ జిల్లాకు ఒరిగింది ఏందని అడుగుతా ఉన్నాం. ఇలా సిద్దిపేటలో అన్ని శాంక్షన్ చేసి అన్ని అనౌన్స్మెంట్లు చేస్తుంటే ఒక వారం 10 తారీఖున చేసిన 9 రోజులు ఓపిక పట్టాం. ఈ జిల్లాకు కూడా మీరేమైనా పోయి ముఖ్యమంత్రిని అడిగి తెస్తారు కావచ్చని సిగ్గుంటే మీకేమాత్రమైన నైతిక బాధ్యత ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని మీ 4 మంత్రులు అనుకుంటే, ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త కాదు, అలా ముఖ్యమంత్రి గారు ప్రకటించినే తీసుకురమ్మని అడుగుతా ఉన్నాం. అది మెడికల్ కాలేజీ కావచ్చు, లేకపోతే సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్స్పెన్షన్ కావచ్చు, వేములవాడ టెంపుల్ కావచ్చు, కలికోట సూరమ్మ కావచ్చు, లేకపోతే మోత ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే లేదర్ పార్క్ కావచ్చు, నేదరూరు కావచ్చు, ఏం చేసిరు అని అడుగుతాం. ఈ జిల్లాకు మీరు తెచ్చింది ఏందని అడుగుతా ఉన్నాం. 4 మంత్రులని జిల్లాకు జరిగిన లాభం ఏందని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా సిద్దిపేట లేకపోతే నేను లేను, లేకపోతే తెలంగాణ అంటున్నావు, సిగ్గుండాలే. ఆనాడు చర్మం వలసి చెప్పులు గుట్టిస్తా ఉన్నావు ముఖ్యమంత్రి. ఇదే టవర్ సర్కిల్ లో నిన్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినాడు కరీంనగర్ ప్రజలు. నిన్ను తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి నిన్ను ఇక్కడ 3 సార్లు గెలిపించారు, 3 టైమ్స్ ఎంపీగా గెలిపించారు. నువ్వు కరీంనగర్ ఇస్తున్నటువంటిది ఆయన సిద్దిపేట లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఈయన లేడు అనే మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ 2006 ఎన్నికల్లో ఒకవేళ కరీంనగర్ ప్రజలు నిన్ను గెలిపించి ఉండకపోతే నీ పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి కరీంనగర్ మరిచిపోతే పుట్టగతులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న లెక్క. ఇలా కేసీఆర్ శాస్త్రం ఉంది, కరీంనగర్ మరవడం అంటే కన్న తల్లిని మరవడమే. నేను అడుగుతాను, ఇలా కరీంనగర్కి ఏం చేసారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? 4 మంత్రులు ఇవ్వడం తప్ప ఈ జిల్లాకు జరిగిన లాభం ఏంది? ఏదైనా సమస్య పరిష్కరించబడ్డదా? మా తర్వాత ప్రకటించిన సిద్దిపేట మెడికల్ కాలేజీ వస్తుంది, పడకల వందల పడకల ఆసుపత్రులు వస్తాయి, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, మాకు జరగదు. అనేక రకాలుగా దక్షిణ కాశీ పెళ్ళైంది అక్కడనే వేములవాడ,
సంవత్సరం 100 కోట్లు ఇస్తాను ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు ఉన్న చెరువు ఊడిపేసిరు. కలికోట సూరమ్మ పెద్ద ఆర్భాటంగా చెప్పారు, అక్కడే మారేసిరు. 40,000 ఎకరాల సాగుకు సంబంధించి ప్రతి నెల ప్రోగ్రాం చేస్తా ఉన్నాం. అక్కడ నేదునూరు దగ్గర పిండ ప్రదానాలు చేసిరు మా ఇదే వినోద్ కుమార్. ఏ మనిషితో చనిపోతే పిండ ప్రదానాలు చేస్తారో అటువంటి నైతికంగా సిగ్గులేని విధాలు మా పిండ ప్రదానాలు చేసిన ఇలా మిమ్మల్ని ఏం చేయాలి? జగిత్యాలకు వరంగల్ దాకా హైవే తీసుకొచ్చిన హైవే శాంక్షన్. తెలివిలేని వేదవులు మిషన్ భగీరథ పైపు వేసి ఆ రోడ్డు ఏర్పాటు చేయకుండా చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వీళ్ళది. రోడ్డు శాంక్షన్ అయినాక మిషన్ భగీరథ పైపు లేచే తెలివి లేదు. ఈ విధంగా జిల్లాను అన్ని రకాలుగా వెనుక తీసుకోదురు. లేదా అదర్వైజ్ కరీంనగర్ అయితే తెలంగాణలో పెద్ద ప్రత్యేకమైనటువంటి జిల్లాగా ఉండే ఈ జిల్లాను ఒకవైపు సిద్దిపేట పేరు మీద, ఒకవైపు ఇంకొక రకంగా హైదరాబాద్ పేరు మీద ఎన్నికలప్పుడు రకరకాలుగా చేస్తా ఉన్నారు తప్ప ఏమీ జరుగుతలేదు.